ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంటుంది ఏంటంటే వాళ్ళే వాళ్ళే చేపలు అమ్ముతాం మేమే హోల్సేల్ గా మటన్ గాని ఇవన్నీ మేమే అమ్ముతాం అన్నారు మరి వీటి మీద ఏళ్ల తరబడి ఆధారపడ్డ మీలాంటి వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి 35 సంవత్సరాల నుంచి ఇదే బతుకుదరువు మాది ఇదే బతుకుదరువు అయితే మరి ఆళ్ళు వ్యాపారాలు పెట్టుకొని ఆళ్ళు చేపలు అమ్మిచ్చి ఆళ్ళు రొయ్యలు అమ్మిస్తే మేమేమైపోవాలి మేమే విధంగా బతకాలి మా బిడ్డలు మేమేమైపోవాలి ఏదన్నా తిని చచ్చిపోవటమే మాకు ఇంకేరే మార్గం ఏమీ లేదు మాకు ఇంకా ఏది పనులు చేసుకుంటా కూలి పనులు కూడా ఇక్కడే ఉన్నాయి ఏ పొలం పనులకు వెళ్తాం మేము చెప్పండి అట్లా మాత్రం చేయొద్దు అది మేము 35 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ సర్కిల్ కాడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి మాకు ఉషారాణి గారు కట్టించారు ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నప్పుడు మాకు ఈ కొట్లు సెలక్షన్ అయినాయి అమ్మ రోడ్ల మీద అమ్ముకుంటున్నాం అమ్మ జీవాలన్నీ కొట్టేశారు మేము ఎస్టీ కొట్టేసామంటే మీకు మేము మార్కెట్ కట్టిస్తామంటే ప్రవీణ్ ప్రకాష్ గారు వైజాగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఉషారాణి గారు వచ్చారు ఉషారాణి గారు ఇక్కడ కట్టించి ఇక్కడ మీరు బతకండి అమ్మ అని చెప్పి చెప్పారు మరి ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి మా బతుకుదారు మా పట్ల మీద కొడతారా మేమే విధంగా బతుకుతాము అదొక్కసారి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి అంత పెద్ద ఆదాయం వచ్చే వ్యాపారం అమ్మ ఇదేదో చిరుచిరు వ్యాపారం వ్యాపారం మాకేం మిగులుతుంది ఏదో కిలోకి 20 రూపాయలు 10 రూపాయలు వేసుకుని మిగిలితే ఒక 500 మిగిలితే లేకపోతే తగిలితే 1000 రూపాయలు 2000 రూపాయలు కూడా లాస్ పోతాం మరి అలాంటి వ్యాపారం మరి గవర్నమెంట్ చేయొచ్చా చెప్పండి అవి ఇట్లా చేస్తాం అది పద్ధతి కాదు ఆయనకి మా మంత్రి గారికి అది పెద్దవతి కాదు గవర్నమెంట్ కి అది పెద్దవతి కాదు మా పేదవాళ్ళ పట్ట మీద కొడితే మేము ఏ విధంగా బతకాలి అది మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆయా సామాజిక వర్గాల వాళ్ళని అడగడం కానీ లేకపోతే కనీసం వాళ్ళతో సంప్రదింపులు మీకు ఇవిగాతే ఇదే అని ప్రత్యామ్నాయం చెప్పడం కానీ ఇలాంటి ఏం లేకుండా ఒక్క వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు అది కరెక్ట్ కాదుగా వాళ్ళే నిర్ణయం తీసుకుని మేము పెడతాము మీరు మేము కమిషన్ ఇస్తాము ఫోన్ చేశారు మీరు మేము కమిషన్ ఇస్తాము మీకు ఏమన్నా కొట్లు కావాలంటే అన్నారు మాకు ఏ కమిషన్ ఇవ్వద్దు సార్ మేడం ఉన్నారు ఒక మేడం మాకు ఏ కమిషన్ వద్దు మేడం మాకు ఇదే చాలు మాకు ఏం అవసరం లేదు ఎన్ని రోజులు మేము మీరు కొట్లు పెట్టేసుకుని రోడ్డు రోడ్డు కొట్లు పెడితే మేము ఏ విధంగా బతకాలి సార్ మేడం మాకు అవసరం లేదు మేడం మాకు అని చెప్పాను నేను మేడంకి ఏమన్నారు జగన్ గారు తీసుకున్నారు కాబట్టి నిర్ణయం అదే ఆయన నిర్ణయమే ఉంది ఆ జగన్ గారికి మీరు చెప్పుకోండి మేడం మీరు చెప్పుకోండి మేడం మేము చెప్పటం కాదు మమ్మల్ని మీరు అడిగారు మీకు ఏమన్నా కొట్టు కావాలా మీరు ఎక్కడైనా షాప్ పెడతారా అని అడిగారు ఆ జగన్ గారు అది చేస్తాం అది పద్ధతి కాదు అది మీకు ఇది కాదు మీరే చెప్పండి మేమేమైపోతాం మేడం ఇదంతా పేదవాళ్ళం కష్టపడుకుంటే ఆధారపడే వాళ్ళంతా కూడా వెనకబడిన సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళు మరి ఆ మాత్రం ఆలోచన ప్రభుత్వానికి లేదా మరి ఆయన ఉండాలిగా గవర్నమెంట్ ఉండాలిగా ఆలోచన వీళ్ళు ఎందరి పట్ల మేము కొట్టకూడదు ఎంతమంది వచ్చారు ఎంతమంది మంత్రులు వచ్చారు ఎవరు కూడా ఎంత దారుణమైన నిర్ణయానికి తీసుకోలేదు మరి ఈ ప్రభుత్వం ఇంత దారుణమైన నిర్ణయానికి తీసుకుని మాంసం మేమే అమ్ముతాం మటన్ మేము అమ్ముతాం చికెన్ మేము అమ్ముతాం రొయ్యలు చేపలు మేము అమ్ముతాం మేమేమైపోవాలి మా బిడ్డలు మేము ఏ విధంగా బతకాలి మేము అప్పులు మేము ఏ విధంగా తీర్చుకోవాలి ఈ అప్పులు చేసుకుని బతుకుతున్నాం మేము మరి మా ప్రభుత్వం ఏంటి ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఏంటి మా పరిస్థితి ఏంటి మరి కనీసం అంటే అధికారంలోకి వచ్చే ముందు మొత్తం పేదల ప్రభుత్వాన్ని అందిస్తా పేదల కోసమే వచ్చాను నేను అన్న వ్యక్తి ఈరోజు కనీసం ఈ రోడ్డు మీద పెట్టుకునే చిరు వ్యాపారులని అమ్మ మీకు ఇబ్బంది ఉంటుందా లేకపోతే మేము ఈ నిర్ణయం తీసుకోబోతున్నాం అని కనీసం సలహా కూడా అడగకుండా చేస్తే మరి మీ మీద ఆధారపడ్డ ఒక కుటుంబాల పరిస్థితి మరి అదే మరి మా పిల్లలు ఏంటి మా చదువులు పెద్దల చదువులు ఏంటి పెళ్ళిళ్ళు ఏంటి ఏం చెయ్యాలి మేము ఏదన్నా తిని చచ్చిపోమంటే చచ్చిపోతాం ఈ విధంగా తిని చచ్చిపోమంటే చచ్చిపోతాం పేదల కొరకే మేము చేస్తున్నాము పేదల కొరకే నేను ఉన్నాను అన్నారు మరి పేదవాళ్ళకి పట్ల మీద కొడుతుంటే ఇంకా పేదవాళ్ళకి ఏం సహాయం చేస్తున్నారు మీరు అమ్మఒడి అంటున్నారు ఎవరేమన్నారు అమ్మఒడి 45 సంవత్సరాలు ఎవరేమన్నారు మేము అడిగామా మేము అడగలేదే మరి మళ్ళీ ఈ వ్యాపారం కూడా మా పట్ల కొడుతున్నారు కదా ఏంటి మరి మా పరిస్థితులు ఏంటి పేదవాళ్ళ కొరకు మీరు ఏం చేస్తున్నారు పేదవాళ్ళకి ఏది ప్రభుత్వం పేదవాళ్ళు ఫస్ట్ టైం పేదవాళ్ళ కొరకు అన్నారు ఇప్పుడేది మరి పేదవాళ్ళు పట్లే కొడుతున్నారు మేమందరం పేదవాళ్ళం కష్టపడుకుంటే తినాలి లేకపోతే లేదు మరి 35 సంవత్సరాల మట్టి బతికే బతుకు మరి ఈరోజు మా పట్ల మీద కొట్టినట్టేనేగా కాబట్టి అది మంచి పద్ధతి కాదు మీరే అంటున్నారు ఒక అధికారితో మాట్లాడితే మహిళా అధికారితో అది జగన్ గారి నిర్ణయం అమ్మా దానికి తిరుగులేదు అని అంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానివల్ల పేదవాళ్ళకి లాభమా నష్టమా అనేది ఆలోచించకుండా ఇలా నిర్ణయం తీసేసుకున్నాం మేము అంతే అంటే అది కరెక్ట్ కాదుగా ఇప్పుడు పేదవాళ్ళకి మనం ఈ చేపలు అమ్ముతున్నాం ఈ రొయ్యలు అమ్ముతున్నాం మేమే సరుకులు పెడుతున్నాం అన్నప్పుడు మరి ఇది వీళ్ళకి నష్టమా లాభమా వీళ్ళు ఏ విధంగా బతుకుతారు ఈ పేదవాళ్ళు పట్ట మీద మేము కొడుతున్నాం కదా ఇది మంచి పద్ధతేనా అని చెప్పి ఆయనకు ఉండాలి కదా ఉండాలి అది హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి